నమస్కారం జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం సువర్ణ లక్ష్మీదేవి వ్రత విధానం గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాశీనాథుని నాగేశ్వరరావు గారు అలాగే కాశీనాథుని సువర్చలదేవి గారు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి నంబర్స్ కాల్ చేసి వారితో మాట్లాడండి నమస్కారం గురుగారు నమస్కారం తల్లి నమస్కారం రామదూత అనుగ్రహ ప్రాప్తి రస్తు గురుగారు ముందుగా సువర్ణ లక్ష్మీదేవి వ్రత విధానం గురించి తెలియజేయండి सांद्रेन्द्र नील चिकुराम चांपेय कुसुम प्रभाम शरदिंदु रम्य वदनाम वरदायिनीम अभयदाम श्रग्भूषिताम ज्ञानदाम महार्थ सिद्धये सदा सूर्येन्दु वह्निनयनाम सौवर्ण लक्ष्मीं भजे ओम नमः शिवाय श्री वेणुगोपाल बालाय श्री रामदूत स्वामिने नमः व्रत विधान గురించి తెలియజేయమను కదా తల్లి మీరు అడిగారు అవును గురుగారు ఈ వ్రతం లక్ష్మీ అనే శబ్దం ఉన్నంత మాత్రం చేత విష్ణుపత్ని అయిన లక్ష్మికి సంబంధించిన వ్రతం కాదు ఇది అది ముందు తెలుసుకోవాలి సర్వలోకములకు పైన ఉన్న గోలోక వాసిని అయినటువంటి రాధాదేవి యొక్క కైసికములో నుంచి ఆవిర్భవించిన 12 సంవత్సరముల బాలిక సదా బ్రహ్మచారిణి అయిన సువర్ణ లక్ష్మీ దేవి యొక్క వ్రతము అనిదం పూర్వకంగా అనిదం భూతమైనటువంటి అసదృశ్యమైనటువంటి కలియుగపు వ్రత రాజము అని పేర్కొనాలి నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు 12 సంవత్సరముల బాలిక అనేది మీకు అర్థమైంది బ్రహ్మచారిని అనే శబ్దం కూడా కొంత మీకు అర్థమై ఉండొచ్చు కానీ కొద్దిగా వివరించడం అవసరం బ్రహ్మము అంటే పరబ్రహ్మము త్రిమూర్త్యాత్మకమైన శక్తి కంటే అతీతమైనది అంటే ఏ దివ్య శక్తి నుంచి అయితే సర్వ దేవతలు కూడా ఆవిర్భవిస్తారో సాక్షాత్తు త్రిమూర్తులే ఇందులోంచి ఆవిర్భవిస్తారో అటువంటి పరబ్రహ్మము గురించి ఎవరి మనస్సు ఎవరి ఆత్మ ఎవరి అంతఃచైతన్యము నిరంతరము అనుసంధానము చేయబడుతూ ఉంటుందో ఆమె మాత్రమే బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే బ్రహ్మము అంటే పరబ్రహ్మము బ్రహ్మము అంటే వేదం అని అర్థం కూడా ఉంది ఇక్కడ పరబ్రహ్మం అని అర్థం తీసుకోవాలి అంటే పరబ్రహ్మనందు పరబ్రహ్మనందు మాత్రమే ఎవరి యొక్క చైతన్యము నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటుందో అనుసంధానమై ఉంటుందో ఆమె మాత్రమే బ్రహ్మచారిణి అటువంటి బ్రహ్మచారిణి అయినటువంటి ఒక పరతత్వం గురించిన వ్రతం ఇది దీని యొక్క మహిమ గురించి ఏమని చెప్పాలి తల్లి ఈ పరబ్రహ్మ అనుసంధానము చేసుకునే ఒక మూర్తి మనం కల్పించుకుంటే సువర్ణ లక్ష్మి ఇక్కడ లక్ష్మి అంటే విష్ణుపత్ని కాదని ప్రారంభంలో చెప్పాం కదా లక్ష్మి కాకుండా శోభ తేజస్సు ఆధిక్యము సమృద్ధి ఇటువంటి అర్థాలు చెప్పుకోవాలి సువర్ణము అంటే ఉత్తమమైనటువంటి మాతృకలు ఏవైతే ఉన్నాయో మూలాక్షరములు మూలమంత్రములు బీజాక్షరములు ఆ బీజాక్షరముల యొక్క సంపుటి మాత్రమే అమ్మవారి స్వరూపంగా భావించాలి అమ్మవారికి ప్రత్యేకంగా ఆకారాన్ని మన లౌకికమైనటువంటి మన అవగాహన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రూపమే తప్ప ప్రత్యేకంగా రూపం అంటూ ఏమీ లేదు అటువంటి ఆ దివ్యశక్తి ఇది పైగా ఇది దాంపత్యవ్రతం కాబట్టి మానవ జీవితంలో దాంపత్యానికి చాలా ఉన్నతమైన స్థానం ఉన్నది ముఖ్యంగా భారతీయమైన సనాతన ధర్మంలో ఆర్ష ధర్మంలో ఈ దాంపత్యానికి ఉన్నటువంటి స్థానము
మరొక దానికి లేకపోవచ్చును. గృహస్థ జీవితమే చాలా ఉన్నతమైనది. ఇప్పుడు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమం తీసివేస్తే వానప్రస్థము సన్యాసము. బ్రహ్మచారి అంటే విద్యార్థి, బ్రహ్మమునందే నిరంతరము చెరిస్తున్నటువంటి ఆత్మగలవాడు. బ్రహ్మం అంటే వేదం అని చెప్పుకున్నాం కదా, వేదాధ్యయనము చేసేవాడు కూడా బ్రహ్మచారి. ఆ వేదాధ్యయనము చేసేవాడికి కొంత ఆధారం కావాలి, అంటే తిండి బట్ట మొదలైనవి. అంటే సాధారణంగా ప్రాచీన కాలంలో గురుకులాలు ఉన్నప్పుడు ఆ గురువుగారే ఈ బ్రహ్మచారి యొక్క అవసరాలన్నింటినీ కూడా చూసుకునేవారు. వారికి ఏ రాజులో, ఏ పెద్ద పెద్ద భూస్వాములో, ఇంకా బాగా ధనాఢ్యులైన వారు వారికి సహాయం చేస్తుంటే ఆ సహాయాన్ని వటువులకు అందజేస్తుండేవారు, వారి దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందజేస్తుండేవారు ఆ స్వాములు, మహర్షులు గురుకులాలని నడిపేవారు. అందువలన గురుకులాలు నడిపేవారికి కూడా ఎవరో ఒకరు సహాయం చేయవలసిందే. ఎవరు ఆ సహాయం చేసేవాళ్ళు? గృహస్థులే. అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కూడా సహాయభూతుడైన వాడు గృహస్థుడే. వానప్రస్థుడుగా ఉన్నప్పుడు కూడా, అంటే అరణ్యాదులలో ఋషుల యొక్క గోష్ఠులతో ఉంటూ ఋషుల యొక్క దివ్యమైన ఉపదేశాలు వింటూ వారి ధర్మాలని, వారు చెప్పే ధర్మోపదేశాలని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ అక్కడ అనుష్ఠానాదులు కొనసాగిస్తూ ఉండేవారు వానప్రస్థులు. వారికి కూడా కొంతవరకు గృహస్థుల యొక్క సహకారమే అవసరమవుతుంది. ఇక సన్యాసులు పరివ్రాజకులు యోగులు ఇటువంటి వారందరూ నిత్యము సంచరిస్తూ ఉండేవారు కాబట్టి వారికి లౌకికమైనటువంటి జంజాటాలే ఉండవు కాబట్టి అటువంటి వారికి సహాయకారిగా ఉండేందుకు కూడా గృహస్థులు ఉపయోగపడతారు. ఏ విధంగా చూసినప్పటికీ కూడా బ్రహ్మచారులకు కానివ్వండి, వానప్రస్థులకు కానివ్వండి, సన్యాసులకు కానివ్వండి, గృహస్థులే సహాయం చేస్తూ ఉండేవారు. కాబట్టి దాంపత్య జీవితంలో ఉన్నవాడిని కదా గృహస్థ అంటాం మనం. ఆ గృహస్థు చాలా ఉత్తమమైన ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంటాడు సామాజిక జీవనంలో. దానికి దాంపత్యమే సహకరిస్తుంది. ఉత్తమ దాంపత్యం యొక్క లక్షణం ఏమిటి? ఉత్తముడైన సంతానాన్ని పొందడం. కాళిదాసు కూడా ప్రజాయై గృహమేధ అన్నాడు రఘువంశ రాజుల గురించి చెప్పేటప్పుడు. ఆ రఘువంశపురాజులు గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎట్లా స్వీకరించేవారంటే, కాళిదాసు ఎంత అద్భుతంగా చెప్పాడు గమనించండి, భారతీయ సనాతన ధర్మం ఎట్లా ఉందో. ప్రజాయై అన్నాడు, సంతానం కోసమే గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించేట్టుగా కాళిదాసు చెప్పాడు. అందువలన గృహస్థాశ్రమ ధర్మంలో ఉత్తమ సంతానాన్ని పొందాలి. ఉత్తమ సంతానాన్ని పొంది, ఉత్తమ సంతానం అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఉత్తమ సంతానం అంటే ఏమిటి? బహుశా విదేశాలకు వెళ్ళడం, బాగా డబ్బు ఆర్జించడం, ఇట్లాంటివి ఏదో అవి ఉంటాయి. కానీ ప్రాచీన కాలపు దృష్టి అది అట్లా ఉండేది కాదు. ఉత్తమ సంతానం అంటే లోకోపకారకమైనటువంటి, అంటే ఏ విధంగా అయితే ధర్మహితే రథ అన్నాడే, అంటే సంఘము యొక్క హితము కోసం ఎవడైతే ఆసక్తి కలిగి ఉంటాడో వాడు ఉత్తముడు. ఎవడైతే ప్రజా ప్రయోజనాన్ని ఉద్దేశించి జీవితాన్ని గడుపుతాడో వాడు ఉత్తముడు అవుతాడు. అటువంటి ఉత్తమమైన లక్ష్యము కలిగినటువంటి వాడికి అటువంటి వాడు ఉత్తమ సంతానం అవుతుంది. అటువంటి ఉత్తమ సంతానం పొందవాలంటే అనుకూలమైన, ప్రశాంతమైన, ప్రసన్నమైన దాంపత్య జీవనాన్ని గడిపేటువంటి వారే అయి ఉండాలి భార్యాభర్తలు. అందువలన ఈ అన్ని లక్షణాలను చూస్తే దానికి ఈ సువర్ణలక్ష్మి వ్రతం చాలా సహకరిస్తుంది. చమత్కారం ఏమిటంటే ఈ సువర్ణదత్త లక్ష్మి వ్రతానికి ఇంకొక పేరు దాంపత్య సంవర్ధిని వ్రతము. ఆ మాటలోనే ఉందిగా తల్లి, ఇది ఎంత ఉత్తమమైన వ్రతము. దాంపత్య సంవర్ధిని వ్రతం అంటే ఉత్తమమైన అనుకూలమైన దంపతులు వారి మధ్య చక్కని ఆనుకూల్యం. ఈ దాంపత్య వ్రతం ఇలాగా మిగతా వ్రతాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి మనకి వ్రతాలు. ఈ వ్రతాలన్నీ కూడా పూర్వకాలంలో ఏ మహర్షిలో దర్శనం చేసినట్టుగా ఏదో స్కాంద పురాణంలోనో రేవాఖండంలో సత్యవ్రతం చెబుతుంటారు. స్కాంద పురాణే రేవాఖండే ఇట్లా వస్తుంది. అలా కాకుండా
ఇది ఆధునిక కాలంలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి మహా యోగ సంపన్నుడు మహా తపస్ సంపన్నుడు రామదూత స్వామివారు భగవాన్ శ్రీ రామదూత స్వామివారు లోకులకు అనేక అనేకములైన ఉపకారాలు చేస్తూ సంఘానికి హితాన్ని కలిగిస్తూ దర్శనము చేసి అమ్మవారిని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తాను పొందినట్టుగానే లోకులందరికీ కూడా రామదూత స్వామివారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందింది తన కోసం కాదు లోకం కోసం లోకంలో అందరి యొక్క మేలు కోసం అని చెప్పేసి ఈ వ్రతాన్ని ఇంటింటా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో కొంతమంది భక్తులైన వారికి భక్తురాండ్రకి శిక్షణ ఇచ్చి గురుస్వాములు లేదా గురుస్వామినులు అనే పేరుతో కొంతమంది భక్తుల్ని శిక్షణతో సిద్ధం చేశారు వారి ఇళ్ళకి వెళ్ళి అంతమంది భక్తుల యొక్క ఇళ్ళకి వెళ్ళి ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు పైగా ఈ వ్రతం మిగతా వ్రతాల కంటే భిన్నమైనది ఏమిటంటే ఈ వ్రతం దంపతులుగా వెళ్ళి చేయిస్తారు యాజ్ఞికులు దంపతుల చేత చేయిస్తారు దంపతుల సమక్షంలో చేయిస్తారు అంటే ఇందులో కొంతమంది దంపతుల్ని ఆహ్వానిస్తారు 21కి తక్కువ కాకుండా ఆ యజమానుడి ఇంట్లో 21 మంది దంపతులు వస్తారు కనీసం అంటే ఎంతమంది వస్తే అంతమంది మంచిది అన్నదానం చేయడం చాలా విశేషం ఈ వ్రతానికి బాగా సహకరిస్తూ ఉంటారు అన్నదానం చేసుకుని ఆ విధంగా అందువలన ఈ వ్రతమే చాలా విశిష్టమైనది దీనికి సాటి అయిన వ్రతం ఇప్పుడున్నటువంటి కల్పశాస్త్రంలో ఇంకా మిగతా వ్రతాల కంటే కూడా చాలా విశిష్టమైనది అని చెప్పడానికి ఏమీ ఎవరు సందేహించనక్కర్లేదు ఇది చేస్తుంటే దీంట్లో కలిగే అనేకమైన అంశాలను చూస్తుంటే ఎంత ప్రధానమైందో ఎంత ప్రత్యేకమైందో ఎంత విశిష్టమైందో అకాల మరణాలని తొలగిస్తూ ఇంకా అనారోగ్య దోషాలని తొలగిస్తూ విద్యావకాశాలని పెంచుతూ మానవుల మధ్య భార్యాభర్తల మధ్య చక్కని ప్రధానమైన విషయం ఆనుకూల్యాన్ని పెంచుతూ ఇంకా అనేక అనేకములైనటువంటి ప్రయోజనాలని కలిగిస్తున్న వ్రతం ఇది ఈ వ్రత యొక్క గొప్పతనం అది తల్లి అలాగే అమ్మగారు గ్రహబాధలు ఏమైనా ఉంటే ఈ స్వర్ణలక్ష్మి వ్రతం ద్వారా తొలగిపోతాయా అంటే ఇప్పుడు గ్రహబాధలు అంటే మనకి మా వ్రత లక్షణాలని బట్టి స్వామివారు నిర్దేశించినటువంటి విధానాన్ని బట్టి గ్రహబాధలు అంటే మామూలు మనకి కనిపించినటువంటి అశరీర గ్రహాలు అంటుంటారు స్వామివారు ఈ అశరీర గ్రహాలు అనేటటువంటివి ఎట్లా వస్తాయి ఎట్లా వీటి యొక్క ఇది మనకి తెలుస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు 7 తరాలు వాళ్ళు చేసిన పాపపుణ్యాలు మనం అనుభవించాలి వాళ్ళు పుణ్యం ఎట్లా అనుభవిస్తున్నామో పాపం కూడా అట్లాగే అనుభవించాలి అని స్వామివారు చెప్తూ ఉంటారు ఈ అశరీర గ్రహాలు అనేటటువంటివి మనకి జాతకాలలో ఎక్కడ మనకి కనపడవు ఎట్లా అవి మనకి అడ్డం పడుతూ ఉంటాయి అంటే బాగా మంచి తెలివిగలవాళ్ళు పిల్లలు బాగా తెలివిగలవాడు నూటికి 100 మార్కులు సంపాదించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి విద్యార్థి కూడా 50 మార్కులు 60 మార్కులే తెచ్చుకోగలుగుతుంటాడు అట్లాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చి బాగా అభివృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు కూడా కారణం లేకుండానే ప్రమోషన్లు ఆగిపోవటం రావాల్సినంతటువంటి గుర్తింపు తెచ్చుకోలేకపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య ఏమీ ఉండదు అసలు కారణం అంటూ ఏమీ కనపడదు ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు ఇద్దరికీ ఎప్పుడూ ఘర్షణగానే ఉంటుంది హాయిగా సుఖంగా దాంపత్య జీవితాన్ని గడపలేకపోతూ ఉంటారు అట్లాగే అనారోగ్యం ఈ అనారోగ్యాల విషయాన్ని తీసుకుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు అన్ని పరీక్షలు చేస్తారు అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి ఆ వ్యాధి ఏంటో తెలియదు కానీ ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది ఇది అశరీర గ్రహాల యొక్క లక్షణం అన్నమాట అంటే మన మానవ అభివృద్ధికి ఉన్నతికి అడ్డం పడుతూ ఉంటాయన్నమాట ఇవేంటి ఎక్కడ ఎట్లా వచ్చినవి మన 7 తరాల వాళ్ళు చేసినటువంటి పాపాల యొక్క రూపాలే అశరీర గ్రహాలు ఈ అశరీర గ్రహాలు అనేటటువంటివి ఈ సోనలక్ష్మి దాంపత్య వ్రతం అనేటటువంటి మహావ్రతంలో హోమం చేస్తాం చివరికి హోమ కార్యక్రమం కూడా ఉంటుంది అంటే ముందు గణపతి పూజతో ప్రారంభమై దాని తర్వాత కలశస్థాపన లక్ష్మీస్థాపన కంకణ ధారణ
ఇటువంటి అనేకమైనటువంటి అంశాలను అయిన తర్వాత చివరగా హోమం చేస్తాం. ఆ హోమంలో అద్భుతమైనటువంటి దేవతా రూపాలే కాకుండా ఈ గ్రహ సంబంధమైనటువంటి కూడా అందులో దహించి వేసేటటువంటి లక్షణం అందులో ఉంటుందన్నమాట. ఆ రకంగా మేము ఎసరీర గ్రహాలని ఆ హోమం ద్వారా ఈ పూజ ద్వారా ఈ దంపతుల యొక్క ఆశీర్వచనం ద్వారా తొలగిస్తూ ఉంటాం. ఈ ఇట్లా తొలగించబడినటువంటి అసరీర గ్రహాలకి అంటే ఇప్పుడు ఈ దంపతులకి ఈ అసరీర గ్రహాలకి ఈ పూజ అనేటటువంటిది ఎట్లాంటిది అంటే ఒక గోడ లాంటిది. ఇటుకలతో నిర్మించినటువంటి ఒక గోడ అడ్డం పెట్టడం ఎట్లాంటిదో అట్లాంటిది అన్నమాట ఈ పూజ. దీని తర్వాత ఆ పచ్చిగా ఉన్నటువంటి ఆ గ్రహం సూటిగా వచ్చి వెళ్ళిన తగలకుండా ఈ పూజ అడ్డంగా పెడతాం. ఇది గట్టిపడి ఆ గోడ గట్టిపడి ఆ గ్రహం సంపూర్ణంగా పోవాలి అంటే తర్వాత స్వామివారు నిర్దేశించినటువంటి ప్రకారంగా వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని జపాలు అటువంటి కొంత సాధన చేయవలసి ఉంటుంది. దాని ద్వారా పూర్తిగా అశరీర గ్రహాలు తొలగింపబడతాయి. ఇట్లా తొలగింపబడిన తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ ఏదైతే అవరోధాలు ఉన్నాయో ఆ అవరోధాలన్నీ కూడా ఈ పూజ ద్వారా తొలగింపబడతాయి. పిల్లలకి చక్కటి చదువులు వస్తాయి, ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నత అధికారం సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా అంటే పెండింగ్లో ఉన్నటువంటి ఇటువంటి పరిష్కారం కానటువంటి కోర్టు సమస్యలు, ఈ కోర్టు సమస్యలు పరిష్కారం అవటం కూడా చాలా అనుభవాల ద్వారా మాకు ఈ వ్రతం ద్వారా జరిగినటువంటివి. అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. పిల్లలకి విద్య రావటం, మంచి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, దంపతుల మధ్య అనుకూలత ఏర్పడటం, మంచి సంతానం, మంచి సద్బుద్ధి కలిగినటువంటి సంతానం, సుఖమైనటువంటి దాంపత్య జీవితం గడపటానికి ఈ వ్రతం అనేక విధాలుగా తోడ్పడుతోంది. ఇట్లా అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇది కేవలంగా మేము ఏదో ఊరికే చెప్పటం కాదు, అది పుస్తక రూపంలో గ్రంథస్థం కూడా చేశాము. వాళ్ళ పేర్లు తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా కూడా అది రికార్డ్ చేయబడి ఉంది. కాబట్టి ఇంత గొప్ప వ్రతం అనేటటువంటి అంటే వెంటనే ఫలితం ఇచ్చేటటువంటి వ్రతం మనకి ఈ కాలంలో మనకి కనిపించదు. ఒక్క విషయం తల్లి ఇందులో చెప్పాలనుకున్నాను. మామూలుగా నవగ్రహాలు ఉన్నాయి కదా, సూర్యాది గ్రహాలు. ఆ సూర్యాది గ్రహముల యొక్క బాధ మన అందరి మీద ఉంటుంది. కాస్త ఎక్కువగారు ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఇది జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అప్పుడు యా నీకు శుక్రదశ వచ్చింది, ఆ దశ ఎక్కువ బాగాలేదు, పరిస్థితి అనుకూలంగా లేదు, ఈ ప్రవర్తన చేసుకో, పూజ చేసుకో, హోమం చేసుకో, ఏదో చెప్తారు వాళ్ళు జపాలు చేసుకోమని. శని దశ ఉంది, శని ప్రీతిగా ఏదైనా జపం చేసుకోండి, దానాలు చేయండి, ఇట్లా చెప్తుంటారు వాళ్ళు. అంటే ఈ పనుల వలన ఆ గ్రహ బాధ కాస్త తగ్గి ఉపశమనం పొంది ఆ జాతకుడికి కొంచెం ఉత్తమ స్థితి కలగడానికి అవకాశం ఉన్నట్టుగా మనకి దాఖలాలు వాళ్ళు చూపిస్తున్నారు. ఈ అశరీర అమ్మగారు చెప్పినట్టుగా ఈ అశరీర గ్రహాల పరిస్థితి ఏమిటంటే ఈ అశరీర గ్రహాల పరిస్థితి మన అందరి మీద ఉంటుంది. అయితే ఎండ చాలా తీవ్రంగా ఉంటే సరిగ్గా వస్త్రధారణ కూడా లేకుండగా, కాళ్ళకి చెప్పులు లేకుండగా, ఛత్రము గొడుగు మొదలైనవి కూడా లేకుండగా, మంచినీళ్ళ ఏర్పాటు కూడా లేకుండగా వెడుతున్న ఒక సామాన్యుడిని తీసుకోండి, అతని మీద ఆ ఎండ బాధ ఉన్నట్టుగా ఒక గొడుగు, కాస్త మంచినీళ్ళ చెంబు లాంటిదో, మంచి చక్కని చెప్పులో, ఇంకా ఇట్లాంటివన్నీ వేసుకుని చక్కని వస్త్రాలు వేసుకుని దానికి తగ్గట్టుగా ఇట్లా అన్నీ ఉన్నటువంటి వాడి మీద ఆ ఎండ బాధ తక్కువగా ఉంటుంది. ఎండ తగ్గదు, ఎండ అందరికీ అదే సూర్యుడు, అదే ఎండ, అదే తీక్ష్ణత. కానీ వీడికి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్ల వలన ఆ బాధ తగ్గుతుంది వీడికి. అందువలన దీనికి ఈ అశరీర గ్రహములకు బాధ అందరి మీద ఉన్నప్పటికీ అందరూ సమానంగా ఎందుకు బాధపడ్డంటే వారు ఆమె చెప్పినట్టుగా తాను చేసుకున్నటువంటి పూజాధికాల వలన, జపాదుల వలన, తర్వాత ముఖ్యంగా మహత్తరమైన దివ్యమైన అవధూతుల యొక్క అనుగ్రహ విశేషం చేత వలన చేత కానివ్వండి ఆ బాధ కాస్త తగ్గుతుంది. ఇంత బాధ ఉండదన్నమాట. అందువలన ఈ అశరీర గ్రహాల బాధ అందరి మీద ఉంటుంది కాబట్టి మన అభ్యుదయాన్ని అవి ఆపుతూ ఉంటాయి కాబట్టి అటువంటి వారందరూ కూడా ఈ వ్రతం చేసుకోవటం మూలంగా ఈ వ్రత శక్తి వలన ఈ సోనలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత
చాలా చాలా అంటే 70 80 శాతం పైగా ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అది గురుగారి యొక్క అనుగ్రహం చేత ఇంకా వారు చెప్పినట్టుగా గురుగారి అనుగ్రహం తర్వాత ఉంటే ఇంకా ఏవో కొన్ని వారు చెప్తారు కొన్ని అవసరమైతేనే వారు అవి కూడా చేసుకోవచ్చు తద్వారా పూర్తిగా ఉపశమనం కలుగుతుంది పూర్తిగా దోష పరిహారం అవుతుంది అసలు అన్నిటికంటే ముఖ్యంగా గురుగారు వంటి మహనీయులైనటువంటి అవధూత చక్రవర్తి యొక్కతో మనకి ఒక చక్కని అనుబంధం ఒక లింక్ ఏర్పడడానికి ఈ వ్రతం సహాయపడుతుంది పైగా ఈ వ్రతం వల్ల ఖర్చు కూడా ఎక్కువ లేదు వ్రతానికి ఎవ్వరూ కూడా సందేహించవలసిన అవసరం లేదు చేసి చూస్తే చాలా బాగా ఉంటుంది అనేకమైనటువంటి ప్రయోజనాలు లాభాలు కలుగుతూ ఉన్నాయి గురుగారు కాలర్తో మాట్లాడదాం ఆ తప్పకుండా వినండి హలో నమస్తే అండి ఆ చెప్పండి చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు నిర్మల అండి చెన్నై నుంచి మాట్లాడుతున్నాను మాట్లాడండి గురుగారితో మాట్లాడండి హలో చెప్పండి హలో చెప్పండి తల్లి ఆ ఆ వ్రతం ఎలా చేయాలి చెప్పండి నాకు కొంచెం నేను రాసుకుంటాను ఈ వ్రతం చేసుకోవడానికి మీరు సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా మహాభవనం అయినా లేదా చిన్న కుటీరం అయినా సరే ఎక్కడైనా సరే చేసుకోవచ్చును చేసుకుంటే మీ ఇంట్లో మీరు నివాసం ఉన్న చోటకనే చేసుకుంటే ఈ వ్రతం యొక్క హోమం చేసుకుంటాం ఇందా వారు చెప్పినట్టుగా హోమం గురించి వచ్చింది ప్రస్తావన దేవతలు యజ్ఞప్రియులు హోమ ప్రియులు అందుకని హోమం వలన చాలా మీకు శాంతి కలుగుతుంది హోమం అందులో అంతర్భాగం ఆ హోమం వలన దుష్టగ్రహ వినాశం కలిగి ఉత్తమ గ్రహముల యొక్క ఆనుకూల్యం ఏర్పడి జీవితం ముందుకు పోవడానికి అభ్యుదయం బాగా జరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీరు 21 మందికి తక్కువ కాకుండా దంపతుల్ని పిలవాలి దంపతులు పిల్లలు ఉన్న దంపతుల్ని పిలవాలి మీరు అంటే వారు మీ ఇంట్లో చేయగడుకోవాలి అంటే అర్థం ఏమి వారు మీ ఇంట్లో భోజనం చేయాలి అన్నదాన ప్రియాయ నమః అని ఈ వ్రతాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి మహా అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు అన్నదాన ప్రియులు అన్నదాన ప్రియాయ నమః అని ఆయన అష్టోత్తరంలో ఒక నామం కూడా ఉన్నది ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగటానికి ఈ వచ్చిన అతిథులందరికీ కూడా మీ శక్తికి మించి కాకుండా శక్తికి లోబడే అన్నదానం చేయాలి అంటే చాలా భారీగా పిల్లల వివాహాదులు చేసినప్పుడు ఎంత అన్నదానం చేస్తారో అట్లా కాకుండా మీ శక్తిని బట్టి సాధారణమైన అన్నదానం చేయాలి ఇది వచ్చిన అతిథులందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు వారు చక్కగా సంతానవంతులై పిల్లలు ఉన్న వాళ్ళు కావాలని చెప్పాను పిల్లలు ఉన్నటువంటి ఆ దంపతులు కాస్త ఆర్థికంగా ఆరోగ్యరీత్యా సుఖంగా ఉన్నటువంటి దంపతులను కనుక మీరు పిలిస్తే వారందరి యొక్క సమష్టి ఆశీర్వచనం మీకు బాగా ఉపయోగపడుతుంది అయితే వచ్చిన అతిథులకు కూడా మనం ఆశీస్సిస్తాం ఇతర పూజలు ఎక్కడైతే జరగదు వచ్చిన అతిథుల ఆశీస్సు ఇవ్వటం కానీ అతిథులకు ఆశీస్సు ఇవ్వటం కానీ ఇది ఇతర కార్యక్రమాల్లో జరగదు పైగా ఈ చేయించే దంపతులు కూడా చక్కగా ఉపాసకులై ఉండి నిత్యము అనుష్ఠానం చేసుకుంటూ స్వామివారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ జపం చేస్తూ కలియుగంలో నామ జపానికి మించింది లేదు అందువలన అది చేస్తున్నటువంటి దంపతులే మీ ఇంటికి వచ్చి పూజ చేయిస్తారు కాబట్టి చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఇందాక చెప్పుకున్నాం అశరీర గ్రహాల బాధ పోవటానికి ఇంతకంటే మించిన మార్గం లేదు అశరీర గ్రహాల యొక్క ఉనికి గురించి జ్యోతిష శాస్త్రంలో లేదు వాళ్ళు చెప్పలేరు అవి సాధారణమైన నవగ్రహాల యొక్క బాధ చెప్పగలుగుతారు కానీ ఈ అశరీర గ్రహముల యొక్క బాధ గురించి జ్యోతిషులు కూడా ఎవరు చెప్పలేరు ఈ దృష్ట్యా ఇది అనేక రకాలుగా చాలా ప్రయోజనకరమైంది మీరు రాసుకోవాలి అనుకుంటే బహుశా ఇదంతా అనుకూలించదేమో ఈ సమయం రాసుకోవాలనుకుంటే మీరు అందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్ల ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఆశ్రమాన్ని సంప్రదించవచ్చు చేవూరు కావలి పట్టణానికి దగ్గరలో ఉన్న చేవూరు గ్రామంలో ప్రధానమైన ఆశ్రమం ఉన్నది హైదరాబాదులో ఎయిర్పోర్ట్ దగ్గరలో హైతాబాద్ అనే ప్రదేశంలో ఒక ఆశ్రమ నిర్మాణం జరుగుతున్నది
అక్కడైనా మీరు సంప్రదించవచ్చు. కావలి దగ్గర ఉన్నటువంటి చేవూరు గ్రామంలో ఉన్న ఆశ్రమాన్ని కూడా సంప్రదించవచ్చు. నంబర్లు ఉన్నాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. ఈ పూజ చేసుకోవడానికి స్వామివారి యొక్క ఆశీస్సుని, అనుగ్రహాన్ని, అనుమతిని కూడా పొందవచ్చు. చక్కగా గురుస్వాములు వచ్చి మీ ఇంట్లో పూజ చేస్తారు. మీకు అధికమైన శ్రమ ఏ రకంగానూ ఉండదు. అద్భుతమైన జపం తప్పకుండా మీరు ఆచరించుకోండి. శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తి రస్తు. హలో, నమస్తే అండి. హలో హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు మమత అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మమత గారు మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. ఓకే, గురుగారు నమస్కారం అండి. శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తి చేస్తూ చెప్పండి తల్లి. మీ కాల్ హోల్డ్ లో ఉంచబడింది, దయచేసి లైన్ పర్ బనే రండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, మాట్లాడండి గురువు గారు. టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి. హలో, మాట్లాడండి గురువు గారితో. మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి బాబు. శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తి రస్తు చెప్పండి. పూజ చేసుకుంటానికి పూజ చేస్తే మీరు ఫోన్లో మాట్లాడితే ఏ గురుస్వాములకి అనుకూలమైన సమయం చూసుకుని వారు మీ దగ్గరికి వచ్చి ఏర్పాటు చేస్తారండి. గురుస్వాములు ఉంటారా? గురుగారు, మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారు. మాట్లాడండి. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు జీవిద్దు. మాట్లాడండి గురుగారితో, మీ సందేహం ఏంటో అడగండి. హలో హలో, నా పేరు జీవిద్దు అండి. శుభం. హలో చెప్పండి. విద్య గారు, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి. మ్యూట్ చేసామండి. బాదామి అండి, చాలా చాలా బాగా చెప్తున్నారు. నాకు ఒక చిన్న సమస్య గురిగారు. ఒక ఏంటంటే, ఇప్పుడు ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది బిజీగా ఉంటారు కదా, మగవాళ్ళంతా. ఆడవాళ్ళు కూర్చొని సపరేట్ గా కూర్చొని చేసుకోవచ్చా? ఇది చాలా న్యాయమైన సందేహం, బాగా ఉన్నది. కానీ దీని పేరు సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిస్తేనే దంపతులుగా, వారిద్దరు ఉన్నప్పుడే దాంపత్యం అవుతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థలో భార్య సగం, భర్త సగంగా ఉండి ఇద్దరు కలిస్తేనే ఏకరూపం అవుతుంది. అందువల్ల భార్య లేకుండా కూర్చోకుండా భర్త, భర్త కూర్చోకుండా భార్య చేసుకోవటం అంత సమంజసంగా లేదు. ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉంటే, అంటే ఉదాహరణకి భర్తగారు ఏ అమెరికా వంటి విదేశాల్లో ఉన్నారనుకోండి, ఈ వ్రతం చేసుకోమంటారు, సమస్యలు ఉన్నాయి. అక్కడ భర్తకి సమస్య ఉండవచ్చు, ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి భార్యకి ఉండవచ్చు, లేదా పిల్లలు ఉంటే పిల్లలకి ఏదైనా సమస్య ఉండవచ్చు. ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య నివారణకి, పరిష్కారానికి స్వామివారు కనుక ఈ వ్రతం చేసుకోమని అన్నప్పుడు స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకుని ఆ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విడిగా ఒక్కరే కూర్చొని చేసుకోవడంలో ఔచిత్యం ఉంది. కానీ లేకపోయినట్లయితే ఆఫీసులో పని ఉన్నది, సెలవు దొరకట్లేదు ఇత్యాది కారణాలతో ఒంటరిగా కూర్చొని చేసుకోవటం అంత హేతుబద్ధంగా లేదు తల్లి. అందువలన మీరు బాగా సెలవు వచ్చిన రోజునే అవకాశం తీసుకుని, ఎందుకంటే ఈ వ్రతం చేసుకోవడానికి ఫలానా రోజు మంచిది, ఫలానా రోజు చెడ్డది లేదు. కాబట్టి కేవలము అష్టమి, నవమి అనే రెండు తిథులే స్వామివారు ఈ వ్రతానికి నిషేధించారు. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో కూడా మేము పూజలు చేసాం కొన్ని ప్రత్యేక కారణాలతో, అది స్వామివారి యొక్క ఆజ్ఞానుసారమే. అందువలన ఆ రెండు రోజులు మినహాయించి ఇంకా నెలలో చాలా రోజులు ఉన్నాయి కదా,
ఏ ఆదివారం నాడో శనివారం నాడో ఏ సెలవు రోజునో ఎప్పుడో చేసుకోవచ్చు కానీ ఆ ఒంటరిగా కూర్చొని చేయడంలో ఎక్కువ సామంజస్యం లేదు తల్లి. మరో కాలర్తో మాట్లాడతాం గురు. పిలవండి. హలో నమస్తే అండి. హలో హలో చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రమోహన్ అండి. మాట్లాడండి గురుగారితో, మీ సందేహం ఏంటో అడగండి. హలో హలో టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. చెప్పండి అయ్యా తల్లి. చంద్రమోహన్ గారు చెప్పండి. ఈ వ్రత విధానం ఎట్లా నిర్మితంగా చేస్తారండి? వ్రత విధానం అంటే అష్టమి నవములు కాకుండా ఏదైనా మంగళవారం అయినా శనివారం అయినా పున్నమైనా అమావాస్య అయినా ఏ రోజైనా చేసుకోవచ్చు. దీనికేమీ వ్రతం చేయించుకునేవారు కానీ లేదా వ్రతం చేస్తుంటే అతిథులుగా ఎవరినైతే మీరు పిలుస్తారో వారు కానీ ఏ ఉపవాసాది నియమాలకి సంబంధం లేదు. ఉపవాసాలు అక్కర్లేదు. పొద్దునైనా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్ు. వ్రతం సుమారుగా ఒక 2 గంటలు పట్టవచ్చు. కాబట్టి అంటే కొంత ఏర్పాట్లకే ఒక 1/3 గంట పడుతుంది. వ్రతం ఏర్పాటు చేసుకోవడానికి, అన్నీ సిద్ధం చేసుకోవడానికి, వ్రతం ప్రారంభించడానికే ముందు 1/4 గంట 1/3 గంట టైం పడుతుంది. దీనికి కులంతో సంబంధం లేదు. ఏ కులం వాళ్ళనైనా పిలవచ్చు. అసలు ఆశ్చర్యం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఈ వ్రతం చేయించే యాజ్ఞికులు కూడా కుల ప్రస్తావన లేకుండానే చేస్తారు. అంటే వారు ఏ కులం వారైనా సరే వ్రతం చేయించే యాజ్ఞికత్వాన్ని నిర్వహించవచ్చును. తర్వాత మీరు ముందు ఫలానా ఫలానా వాళ్ళని పిలవాలి అని ఒక లిస్టు లాగా ఒక జాబితా తయారు చేసుకోవాలి. ఎటువంటి వాళ్ళతో చేసుకోవాలి జాబితా? ముఖ్యంగా వారు ఆరోగ్యం బాగుండి, ఆర్థికంగా కూడా మీతో సమానమైన ఆర్థిక స్థితి ఉండి, అంటే మీకంటే తక్కువ స్థాయి ఆర్థిక స్థితి కంటే కనీసం మీ స్థాయితో సమానమైన ఆర్థిక స్థితి ఉండి, వాళ్ళకు సంతానం ఉండాలి, పిల్లలు ఉండాలి. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, దంపతులైన వాళ్ళు, వాళ్ళని మీరు పిలవండి. వాళ్ళకి కులంతో సంబంధం లేదు. ఏ కులం వాళ్ళైనా పిలవచ్చు. చేయించే వాళ్ళే ఏ కులమైనా సరే పనికొస్తారు ఇక్కడ. అంటే అగ్రవర్ణాలు మామూలుగా పూజాధికాలు పూర్వం గతంలో మిగతా పూజలన్నీ కూడా మన ఇళ్ళకొచ్చి చేసేవాళ్ళు కానీ ఆలయాల్లో కానీ సాధారణంగా అగ్రవర్ణాలు అనబడే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేస్తూ ఉన్నారు కదా. ఈ పూజకి అట్లాంటి నియమాలు నిబంధనలు ఏం లేవు. ఏ ఎవరైనా సరే స్వామివారి చేత శిక్షణ పొందినటువంటి గురుస్వాములు లేదా గురుస్వామినులు వచ్చి మీ ఇంటికి వచ్చి చేస్తారు. వారికి మీకు విశేషంగా ఈ దక్షిణ సంభావన కూడా ఖర్చు లేదు. వారు మీ ఇంటికి వచ్చినందుకు మాత్రమే ప్రధానంగా వారికి రావడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అయ్యే ఖర్చులు మాత్రం ఇస్తే సరిపోతుంది. ఇది చాలా సులభంగా అందరూ చేసుకోగలిగే దివ్యమైన వ్రతం ఇది. ఇది ఇక మిగతా విషయాలు ఫోన్లో మాట్లాడితే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. చాలా ఎక్కువ ఖర్చు కాదు. సాధారణ పూజాద్రవ్యాలతోనే నిర్వహించబడే వ్రతం ఇది. పూజాద్రవ్యాలు కూడా ఎక్కడి నుంచో ఎక్కడో అంతుబట్టని ఎక్కడో ఉన్నటువంటి దొరకనటువంటి వస్తువులు తేవాల్సిన అవసరం ఏమి ఉండదు. మామూలు పూజకి సంబంధించిన పూలు పళ్ళు పసుపు కుంకుమ ఇటువంటివి కలశాలు అవి వీటితోనే పూజ నిర్వహించబడుతుంది. ఏ రకమైన శ్రమ ఉండదు. వివరాలకి ఇంకా ఆ నెంబర్లు ఇచ్చారు కదా కింద టీవీలో వస్తాయి. ఆ నెంబర్ ప్రకారంగా మాట్లాడితే ఇంకా వివరాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. మరో కాలర్ గురువు గారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కుమారి. మాట్లాడండి గురువు గారు. అమ్మగారు మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. శ్రీ రామదూత్ అనుగ్రహ ప్రాప్తి చేస్తూ చెప్పండి తల్లి. మేము ఈ సువర్ణ లక్ష్మి వ్రతం చేసుకున్నామండి. శుభం శుభం శుభం. జాన్సీ గారు చేశారు. సంతోషం. మాకు 14 మందే దంపతులు అయ్యారు. ఓహో. వస్తామని రాలేదు. అయితే మిగతా వాళ్ళు అయితే విడిగా 50 మంది అయ్యారు. అయితే ఏంటంటే మాకు ఒక పని మీద అనుకున్నాము. దానికి ఎంత సమయం పడుతుంది, దంపతులు కూడలేదు కదా. స్వామివారు ఒక రమణి చెప్పారు, దాన్ని పాటించుదాం అనుకుంటున్నాము. దాని గురించి వివరంగా తెలుసుకుందామనండి. స్వామివారు ఏదో చెప్పారు అంటున్నారు కాబట్టి అదేదో మాకు తెలియదు కాబట్టి మీరు స్వామివారిని మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవడం చాలా అవసరం. 14 మంది
మీరు దిగులు పడవలసిన సంఖ్య కాదు తల్లి. అంటే మామూలుగా 21 మంది వస్తే మంచిదని మేము చెప్తూనే ఉన్నాం. 21కి కొద్దిగా తక్కువగా వచ్చినప్పటికీ కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. పైగా అతిథులుగా మీరు వేరే వాళ్ళని పిలిచారు, దంపతులు కాని వాళ్ళని. వాళ్ళు 50 మంది దాకా వచ్చారు కాబట్టి ఈ 14 మంది మాత్రమే వచ్చిన లోపం ఆ రకంగా భర్తీ అయిపోయింది. ఏ నష్టమేం లేదు కాబట్టి ఒక విధంగా బాగానే వచ్చారు. అంటే 21 మంది వచ్చినట్టయితే బహుశా ఇంకా మానసికంగా తృప్తి ఉండేది మీకు. ఎక్కువ మంది అందరూ వచ్చారు కదా, పూజ బాగా జరిగింది కదా, మనకి బాగా తప్పకుండా వెంటనే పని అవుతుందన్న అభిప్రాయం కలగచ్చు, నేను సందేహం లేదు. ఇప్పటికైనా పని అవుతుంది, కొంత కర్మక్షయం పట్టవచ్చును. మీరు బహుశా మీ ఇంటికి వచ్చి చేయించినటువంటి యాజ్ఞికురాలు మీకు బహుశా ఏదైనా మంత్రం కూడా చెప్పి ఉండవచ్చునేమో. మంత్రం ఆమె చెప్పకపోయినప్పటికీ తర్వాత స్వామివారి సమక్షంలో ఏ గురుస్వామినైనా కలుసుకుని ఆ మంత్రాన్ని పొందవచ్చు. ఆ మంత్ర జపం చేసుకుంటే పూజ వలన ఇంకా కొరతగా ఏదన్నా ఉందనుకుంటే ఆ కొరత మీకు లేకుండా పోతుంది. తప్పకుండా మీరు ఏ కోరిక కోసం అయితే చేసుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరని పరిస్థితి అనేది ప్రశ్నే లేదు ఇక్కడ. అఖండ గురుదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం శుభం శుభం. మరో కాలర్ గురుగారు మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు మమత అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, గురుగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి తల్లి. గురుగారు నమస్కారం అండి. అఖండ గురుదేవత అనుగ్రహ ప్రాప్తి. నేను వైభవలక్ష్మి పూజ చేశాను. ఏమండి? అయితే ఆ వైభవలక్ష్మి పూజ విధానంలో పులుపు ముట్టాదు అన్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మవారికి ఏ ప్రసాదాలు పెట్టాలి, దీంట్లో ఏమైనా నియమాలు ఉన్నాయంటారా? వైభవలక్ష్మి ఇందులో ప్రసాదాలు, రెండు రకాల ప్రసాదాలు పెట్టవలసి వస్తుందండి. మీరు ఒకటేంటంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ నట్స్ తేనెలో కలిపి పెట్టాలి, అదొక ప్రసాదం. ఇంకొకటి ఏంటంటే గోధుమ నూక కానీ లేకపోతే బొంబాయి రవ్వ కానీ పొడి ప్రసాదంగా సత్యనారాయణ స్వామి ప్రసాదంలాగా చేసే ప్రసాదం ఒకటి, రెండు ప్రసాదాలు ముఖ్యంగా పెట్టాలి. అంతకుమించి వేరే ప్రసాదాలు ఇంకేమీ అవసరం లేదు. హోమంకి మాత్రం కొంచెం అన్నం పర్వాన అన్నంతో చేసిన పాయసం పెట్ట కావాల్సి వస్తుంది. ఇక తర్వాత ఇంకా మీ తాహతను బట్టి, మీ కోరికలను బట్టి మీరేమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ రెండు మాత్రం ప్రధానమైనటువంటి ప్రసాదాలు. అలాగే అమ్మగారు, సువర్ణలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునే దంపతులు పాటించవలసిన నియమాలు ఏంటి? ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా వీటికి నియమాలంటూ ఏ రకమైన నియమాలు లేవండి. ఉపవాసాలు ఉండవలసినటువంటి అవసరం లేదు. అప్పుడప్పుడు కొంచెం అష్టమి నవములు పాటించమని అంటూ ఉంటాము, అది కూడా స్వామివారు అనుగ్రహిస్తే ఆ రోజు చేసుకోమంటే నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే చాలా సామాన్యంగా చేసుకోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఏ ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉంటాం. మీరు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే షామియానాలు వేసి, స్టేజీలు వేసి, రకరకాల పిండి వంటలతోటి భోజనాలు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ యొక్క తాహత కొద్దీ చీరలు, రేవుకల గుడ్డలు ఇట్లా పెడుతూ ఉంటారనమాట. నిజానికి ఇవన్నీ వ్రతంలో ఏమీ అవసరం లేదు. అవి చేయకూడదు. మనం ఏంటంటే ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకి, చేయించిన వాళ్ళకి, చూడటానికి వచ్చినటువంటి అతిథులకి అందరికీ పుణ్యంలో భాగం ఉంటుంది. ఈ వచ్చిన వాళ్ళు ఈ చూసి అమ్మో ఇంత ఖర్చు మేము ఎక్కడ భరిస్తాము, ఈ షామియానాలు, ఇన్ని రకాల పిండి వంటలతో భోజనాలు ఇవన్నీ మేము చేయలేమని చెప్పి వాళ్ళు వ్రతం చేసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ పుణ్యం అంటే ఏమిటి, ఎట్లా పుణ్యం సంపాదించుకుంటారు యజమానులు కానీ చేస్తున్న వాళ్ళు కానీ? ఒక్కోసారి స్వామివారు అంటారు ఈ వ్రతం చేయటంలో చేసుకున్న వాళ్ళకి, చేయిస్తున్న వాళ్ళకి కాకుండా నాకు కూడా బాగా ఉంటుందని అంటుంటారు మా స్వామివారు. అట్లా ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు ఎంతమంది పూజ చేసుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకి అంత పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం ఆ రకంగా పెంచుకుంటూ పోవాలి. వీళ్ళు పాపక్షయం అవ్వాలి అంటే పుణ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని పూజకు వచ్చి చూసిన వాళ్ళు భయపడిపోయి అమ్మో ఇంత పూజ మేము ఎక్కడ చేస్తాము, మేము చేయగలమా, వాళ్ళంటే డబ్బున్న వాళ్ళు కాబట్టి చేసుకున్నారు, మేము చేసుకోలేము అన్న భావన వాళ్ళకి రాకూడదు అసలు.
21 మంది అతిథులు అని చెప్పి చెప్తున్నాం కదా ఈ 21 మంది అతిథులలో ఒక నలుగురు ఐదుగురు ముందుకొచ్చి పూజ మేము చేసుకోవాలి అన్న ఉత్సాహంతో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితాన్ని పొందేటటువంటి వ్రతమే ఇది అసలు స్వామివారు కూడా అసలు ఈ భోజనాలు పెట్టమని ఎప్పుడూ ఎవరికీ చెప్పరు అసలు కొంత పులిహార కాస్త దద్దోజనం అవకాశం ఉంటే ఒక స్వీటు పెట్టి పంపించే కడుపు నిండా పెట్టి పంపించమంటారు అది కూడా ఇంకా సింపుల్గా చేసుకోవాలి అంటే పొట్లాలుగా పొట్లాలలాగా కట్టి వాళ్ళకి ఇచ్చి పంపించినా కూడా శ్రమ తగ్గుతుంది ఎంత సూక్ష్మంగా ఎంత సామాన్యంగా ఎంత తేలిగ్గా చేసుకోగలిగితే ఈ వ్రతం తక్కిన వాళ్ళు కూడా అంతమంది చేసుకోగలుగుతారు అది యజమానులు పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి నియమం అది మేము చెప్తూనే ఉంటాము కానీ వాళ్ళు మరి ఏమనుకుంటారో మరి వాళ్ళ మనసులో ఏం భావనలు వస్తాయో తెలియవు కానీ చేస్తుంటారు బాగా ఎక్కువ ఖర్చుతో చేస్తుంటారు అన్నమాట అది అసలు చేయనే చేయకూడదు అసలు చాలా నిరాడంబరంగా చేయాలి మేము ఐదు రకాల పళ్ళు తెమ్మనమని చెప్తాం వ్రతంలో ఏ ఐదు రకాల పళ్ళు ఒక్కొక్క రకానికి రెండు రెండు పళ్ళు చొప్పున చెప్పి తీసుకొస్తే సరిపోతుంది అని చెప్తాం మేము కానీ వాళ్ళు డజన్ల కొద్దీ తీసుకొస్తుంటారు ఒక్కోసారి అవి ఖర్చు కావు పూలు కూడా అంతే అన్నీ కలిపి ఒక కిలో పూలు తీసుకురమ్మనమంటాం బుట్టల నిండా పూలు తీసుకొస్తారు అంత లేదు పూజ అక్కడ అన్ని పూలు ఖర్చు పెట్టి అన్ని పళ్ళు ఖర్చు పెట్టేటంత పూజ అంత భారీ పూజ కాదు అది మనం లక్ష్మీని స్థాపన చేసుకుంటున్నాం మన ఇంట్లో అంతవరకే ప్రధానం అంతేగాని డబ్బు ఖర్చు పెట్టడం మూలంగా ఈ రకమైనటువంటి ఆడంబరాల వల్ల మనకి పుణ్యం రాకపోగా వచ్చే పుణ్యానికి కూడా మనకి అడ్డం పడుతున్న వాళ్ళం అవుతాం అన్నమాట అతిథులు మన ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం నలుగురు ఐదుగురు చేతనైనా కూడా ఈ పూజ చేసుకున్నటువంటి యజమానులు చేయించగలిగితే వాళ్ళకి దాని తాలూకు పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్ల ఇది మామూలు మ్యాథమెటిక్స్ అండి లెక్కలు ఇది ఇందులో ఏమీ లేదు చాలా సింపుల్ మనకి పుణ్యం వచ్చి చేరాలి అంటే కొంత పాపం పోవాలి పాపం పోవాలి అంటే మనం ఏం చేయాలి కొంత దానము ధర్మము తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలన్నటువంటి సంకల్పం అవతల వాళ్ళకి కలిగించటము ఇవన్నీ కూడా పుణ్యంలో భాగాలే ఇవన్నీ వచ్చి ఎప్పుడైతే చేరుతాయో అప్పుడు పాపక్షయం అవుతుంది మనకున్న సమస్యలు తొలగిపోతాయి ఎంత వీలైనంత సామాన్యంగా చేసుకోవాల్సినటువంటి వ్రతం ఇది ఉపవాసాలు అవసరం లేదు ఏ రకమైన మడులు ఆచారాలు విపరీతమైనటువంటి నైవేద్యాలు ఏవీ లేనటువంటి చాలా సింపుల్ పూజ ఇది అలాగే శ్రద్ధాభక్తుల అవసరం తల్లి ఎంత సామాన్యంగా చేసుకున్నా ఎంత ఉధృతంగా విపరీతంగా ఖర్చు పెట్టి చేసుకున్నా వచ్చే ఫలితం ఒకటే ఫలితం వస్తుంది దీనివల్ల ఎక్కువ ఫలితం రాదు తక్కువగా చేసుకొని ఎక్కువ మందికి పూజ చేసుకునే అవకాశం కనుక కల్పిస్తే అప్పుడు పుణ్యం వచ్చి చేరుతుంది వీళ్ళకి అప్పుడు పాపక్షయం అవుతుంది మనకున్న అవరోధాలన్నీ తొలగిపోతాయి ఇది చాలా క్లియర్గా పూజ చేసుకునే దంపతులు పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది కాలర్తో మాట్లాడదాం అమ్మగారు హలో నమస్తే అండి హలో నమస్తే అమ్మ నా పేరు లక్ష్మి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే అండి మాట్లాడండి గురుగారు ఓకే హలో చెప్పండి తల్లి నమస్కారం అండి అఖండ గురుదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం 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 చెప్పండి తల్లి ఓం శ్రీ రామదూత స్వామినే నమః శుభం చక్కగా ఆది దంపతులుగా ఎంత చక్కగా దండం పెట్టాలనిపిస్తుంది గురువు గారు మీ దంపతులకి శుభం అయ్యా ఒక క్వశ్చన్ చెప్పండి తల్లి అన్ని నోముల్లో భర్త భార్యకి ఎడం చేతికి కంకణ ధారణ చేస్తాడు కదా ఈ పూజలోనే ప్రత్యేకంగా కుడి చేతికి కంకణం ఎందుకు కట్టిస్తారు ఒకటి రెండోది కలశ స్థాపన చేపిస్తాము పూజల్లో కలశ స్థాపన చేస్తాము ఈ ఐదు కలశాల్లో తీర్థ జలం పోస్తాము సిద్ధుల్ని ఆహ్వానం చేస్తాం కదా ఆ సిద్ధ జలాన్ని వేరే అనారోగ్యంగా ఉన్న కుటుంబాల్లో ఎవరికన్నా ఈ తీర్థం ఇవ్వబోతా శుభం రెండో క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్లకు కొంచెం సమాధానం చెప్పండి భక్తులు అడుగుతున్నారు చాలా బాగుంది తల్లి మీకు ఈ పూజా క్రమం గురించి బాగా తెలిసినట్టుగా బాగా అధ్యయనం చేసినట్టుగా కనిపిస్తుంది సంతోషం ఇప్పుడు కుడి చేతికి కంకణం కట్టడం ఎందుకనంటే మామూలుగా మనం ఎవరన్నా పిలవాలంటే దూరంగా ఉన్నారు ఎవరో సుబ్బయ్య పుల్లయ్య ఎల్లయ్య పిలుస్తాం వాళ్ళని సామాన్యంగా పిలిచేప్పుడు కుడి చేత్తోనే పిలుస్తుంటాం జనరల్గా దేవత ఆహ్వానం కూడా దేవతల్ని పిలవటమే కదా
అయితే మంత్రయుక్తంగా పిలవటం, అది కుడి చేతితోనే పిలుస్తాం. ఇక్కడ అమ్మవారు అంటే యజమానురాలు పూజ చేయించుకునే దంపతులలో ఆ మహిళ స్త్రీమూర్తి తన కుడి చేతి నాలుగు వేళ్లని కూడా బొటన వేలు కాకుండా మిగిలిన నాలుగు వేళ్లని కూడా ముడిచి ఒక్క వేలు మాత్రమే బయటకు చూపిస్తూ మొత్తం ఈ కుడి చెయ్యిని అన్ని లోకాలకి ఆవల ఉన్నటువంటి గోలోకంలో ఉన్నటువంటి రాధాదేవి యొక్క కైసికములో నుంచి వచ్చినట్టుగా చెప్పబడుతున్న ఈ సువర్ణలక్ష్మి అమ్మవారిని పిలవాలి. అందుకు మనం కుడి చేతితోనే పిలుస్తాం, ఆవాహన చేస్తాం. అందుకని ఆ వస్తున్న శక్తిని బంధించడం కోసం ఈ భర్త యజమానుడు తన ఆవిడ యొక్క మణికట్టుకి ఆ దారం కడతారన్నమాట. మూడు పోగులుగా కడతారు, మూడు సార్లు మూడు వేస్తారు. ఆవిడ తిరుగుతూ ఉండాలి, ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. అన్ని నమస్కారాల్లో కల్లా ఆత్మ ప్రదక్షిణ చాలా గొప్పది, ఎందుకంటే సర్వాంగములు ఇందులో పాల్గొంటాయి. మామూలు నమస్కారం, సాష్టాంగ నమస్కారంలో కూడా పాల్గొనని అవయవాలు కూడా, అంగములు ఉపాంగములు అన్నీ కూడా ఈ ఆత్మ ప్రదక్షిణ నమస్కారంలో పాల్గొంటాయి. కాబట్టి ఇక్కడ ఆత్మ ప్రదక్షిణ చాలా విశేషమైంది. ఆవిడ ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఉన్న సమయంలో ఈ కంకణం కట్టాలి. ఇది అక్కడ ఉన్నటువంటి అభిప్రాయం తల్లి. తర్వాత ఇంకొక ప్రశ్నలో తీర్థ జలాన్ని కుడి చేతితో ఆహ్వానం చేశారు కాబట్టి లక్ష్మీదేవిని ఆ చేతిలోకే కంకణం కట్టి ఆ చెంచలైనటువంటి లక్ష్మి స్థిరంగా ఉండేటట్టుగా భర్త కంకణ ధారణ చేస్తాడు. రెండవది తీర్థ జలం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కానీ ఇతరులకు కానీ ఇవ్వవచ్చును అంటే తప్పకుండా ఇవ్వవచ్చును. మామూలుగా అయితే ఏంటంటే ఆ తీర్థ జలం ఇంటిలోనే చల్లుకుని ఇంట్లో వాళ్ళు వాడుకునే ప్రదేశాలన్నింటిలోనూ అంటే బాత్రూముల దగ్గర నుంచి వరండాల దగ్గర నుంచి అన్ని ప్రదేశాల్లో వాళ్ళు చల్లాలి. చల్లి అప్పుడు కొన్ని అశరీర గ్రహాలు చెప్పాం కదా ఇందాక, ఈ దుష్టగ్రహ బాధ అంతా కూడా తొలగిపోవటానికి అది దారి అవుతుంది. ఆ మిగిలిన నీళ్లు వీళ్ళు స్నానానికి వాడుకోవాలి. ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు కనుక ముఖ్యంగా కుటుంబ సభ్యులు అయినట్లయితే వారికి కూడా తీర్థం ఇవ్వడం మంచిది. చాలా తీర్థం ఇవ్వడమే కాదు, హోమం చేస్తాం కదా, హోమంలో వచ్చే భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మం కూడా కొద్దిగా ఒక శనగ్గింజంతా వాళ్ళ నోట్లో వేయటం, తర్వాత వాళ్ళకి నుదుట ఈ తిలకంలాగా పెట్టడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇవి చేస్తే వారికి ఆరోగ్య స్థితి తొందరలో కలుగుతుంది కూడా. అందువలన తీర్థ జలాన్ని ఆ విధంగా వాడచ్చు. మరో కాలర్ గురువు గారు, హలో నమస్తే అండి. హలో 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 లైన్ కలిసిందండి, మాట్లాడచ్చు గురుగారు? చెప్పండి. సువర్ణలక్ష్మీదేవి వ్రతంలో గల కంకణధారణ ప్రాముఖ్యత గురించి వివరించండి. పూజ మొత్తంలో ఏ అంశానికి ఆ అంశమే విశిష్టత ఉన్నప్పటికీ కంకణధారణలో చాలా ప్రత్యేకత ఉంది తల్లి. కంకణాన్ని పురుషుడు అంటే యజమానుడు యజమానురాలకి కుడి చేతి మణికట్టు కడతాడు. కట్టిన తర్వాత దాంతో ఆగిపోలేదు, ఇంకా కొంత ఉన్నది అందరూ. ఈ యజమానురాలి యొక్క అరచేతులు యజమానుడి యొక్క అరచేతులు పరస్పరం తాకించుకుని శక్తిపాతం జరిగేటట్టుగా చేయాలి. అంటే యజమానురాలు ఎప్పుడైతే దేవతాహ్వానం చేసి ఆ స్థిరంగా ఉంచుకోవడానికి కంకణం కట్టించుకుందో అప్పుడు ఈమెలో ఆయన కంటే విశేషంగా అమ్మవారి శక్తి ప్రవేశించింది. అంటే యజమానుడో కంటే యజమానురాల్లోనే శక్తి ఎక్కువగా ఉన్నది ఇప్పుడు. అంటే ఎదురుకుండగా దేవతాత్వం వచ్చింది ఆవిడికి, దేవతాస్థితి కలిగింది అనుగ్రహం చేత. మనకి ఎదురుకుండగా దేవత ఉన్నది, ఆ దేవతని మనం ప్రార్థించాలి. యజమానుడు కూడా ఇక్కడ భక్తుడవుతాడు, యజమానురాలి ముందు భక్తుడై ప్రార్థిస్తాడు. అయితే యజమానుడు ఇక్కడ పురుషుడు కాబట్టి, యజమానురాలు స్త్రీ కాబట్టి, పురుషుడు వయసులో పెద్దవాడై ఉంటాడు కాబట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టడం, నమస్కారం పెట్టించుకున్న వాళ్ళకి అంత మంచిది కాదు కాబట్టి సంప్రదాయంలో అట్లా ఉన్నది కాబట్టి నమస్కారం పెట్టకుండగానే
ఆవిడికి ఆవిడని ప్రార్థిస్తాడు యజమానుడు. ఏమని, నాకు అనుగ్రహాన్ని కలిగించు, దీర్ఘమైన ఆయుర్దాయాన్ని కలిగించు, దీర్ఘమైన శక్తిని కలిగించు అని ప్రార్థించాలి. ఎట్లా ప్రార్థిస్తాడు? ఇక్కడ ఒక చిన్న చమత్కారం, బయట వాళ్ళు విమర్శించేందుకు కూడా అవకాశం ఉన్నది. ఏమిటి అవుతుందంటే, ఇక్కడ పురుషాహంకారం బాగా కనిపిస్తున్నది అని కూడా అనుకోవచ్చును. కానీ సంప్రదాయాన్ని కూడా మనం తోసేయలేము. సంప్రదాయాన్ని విశ్వసించే వాళ్ళని ఉద్దేశించే ఈ వ్రతాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు వాళ్ళని కాదని కొత్తగా మన సిద్ధాంతం పెట్టడానికి అవకాశం లేదు. ఇక్కడ పద్ధతే మారిపోతుంది. ఇప్పుడు యజమానురాలు తన యొక్క పాలభాగము అంటే నుదురు భాగము యజమానుడి యొక్క అంటే భర్త యొక్క కాలి రెండు బొటన వేళ్ళు తగిలేటట్టుగా ఇక్కడ నమస్కారం చేయాలి, వంగి నమస్కారం చేయాలి. అంటే బాగా అనారోగ్యం ఇత్యాది కారణాలతో నమస్కారం పెట్టని వాళ్ళ విషయం వదిలేసేయండి. మామూలుగా అయితే భర్తని పాదా భర్త యొక్క పాదాలకు నమస్కారం చేయాలి. భార్య చేసిన తర్వాత ఆయన ఈ భర్త యొక్క భర్త భార్య యొక్క రెండు భుజాలని పట్టుకుని నెమ్మదిగా పైకి లేపాలి. లేపిన తర్వాత వీళ్ళు ఒకళ్ళ చేతికి ఒకళ్ళు ఈ విధంగా పట్టుకుని ఆనించుకోవాలి. అప్పుడు ఈ భార్యలో విశేషంగా శక్తి వచ్చిందని చెప్పాం కదా, ఈ శక్తి భర్తకు కూడా ప్రవేశించి భర్తకి కొంత శక్తి కలిగిస్తుంది శక్తిపాతం చేత. ఇక్కడ ఒక విషయం గమనించాలి, భార్య నడిచిపెట్టిన తర్వాత అదే భార్య నమస్కారం చేసిన తర్వాత యజమానుడు ఆవిడ్ని దీర్ఘ సుమంగళి భవ అని మూడుసార్లు అక్షతలు వేసి ఆవిడ శిరస్సు మీద నమస్కారం ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇందాక చెప్పాను నేను మీకు, భర్త భార్య నుంచి వరం కోరుకుంటాడు తనకి బాగా ఆయుర్దాయం కావాలని. ఈ దీర్ఘ సుమంగళి భవన్ ఆశీర్వదించటంలో ఆ అభిప్రాయం ఉంది. వాడు ఎప్పుడు దీర్ఘ ఆమె ఎప్పుడు దీర్ఘ సుమంగళి భవ అవుతుంది? ఈమె ఈయన భర్త గారు చిరకాలము జీవించి ఉన్నట్లయితే కదా, ఈవిడ జీవించి ఇతను జీవించి ఉన్నట్లయితే ఆవిడ సుమంగళి అవుతుంది. అంటే నువ్వు దీర్ఘకాలము సుమంగళిగా ఉండు అని ఆవిడ్ని ఆశీర్వదించడం చేత నాకు ఆయుర్దాయం ఎక్కువ కావాలని తను కోరుకుంటున్నాడు అన్నమాట. అంటే ఒక రకంగా తను కోరుకోవటం ఆయుర్దాయం కోరుకోవటం ఆవిడ్ని ఆశీర్వదించడం, ఇది జరిగే పని, ఇది జరుగుతుంది. ఇది ఇక్కడ భర్తకి ఆయుర్దాయాన్ని పెంచే స్థితి భార్యకు ఉన్నది. అసలు ప్రధానంగా చెప్పాలంటే ఈ యావత్తు వ్రతంలో స్త్రీకి అగ్రస్థానం ఉన్నది. స్వామివారు ఒక మాట చెప్తారు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్త్రీ యొక్క గర్భాశయము ఒక దేవాలయము. మహమ్మద్ పుట్టిన, యేసుక్రీస్తు జన్మించిన, గౌతమ బుద్ధుడు జన్మించిన, వర్ధమాన మహావీరుడు జన్మించిన, ఇంకా 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 అనేక మంది మహనీయులు చరిత్రలో ఎవరెవరైతే ఉన్నారో పురాణాల్లో కానీ ఇవన్నీ కూడా, ఆ మహనీయులందరూ కూడా జన్మించింది స్త్రీ యొక్క గర్భాశయంలో నుంచే. కాబట్టి ఆ పూజ్యురాలైనటువంటి ఆ మాతృస్థానానికి చాలా చాలా ప్రాముఖ్యం ఉన్నది. అందువలన దాన్ని ఒకసారి జ్ఞాపకం చేయటం కోసమే, అంటే స్త్రీ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే వ్రతం బహుశ మరి ఇంకా ఏ వ్రతము నాకు బాగా వ్రతాల గురించి తెలియకపోవచ్చును, ఒప్పుకుంటున్నాను నేను. అయినప్పటికీ కూడా ఏం తెలియాలి, ఎందుకంటే ఈ వ్రతం యొక్క వైశిష్ట్యం తెలిసిన తర్వాత ఇంత విశిష్టమైన వ్రతం ఏమీ లేదని తెలుసుకోవడానికి ఈ వ్రతాన్ని బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అందువల్ల చాలా గొప్ప వ్రతం ఇది. ఈ వ్రతంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత చాలా బాగా ఉంటుంది. ఇంకొక విషయం, అక్కడ ఒకటి రెండు సార్లు ప్రదక్షిణ చేయవలసి వస్తుంది, అగ్నిహోత్రాన్ని ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. చేసేటప్పుడు కూడా ఆ స్త్రీ యొక్క కుడి చిటికన వేలు పట్టుకుని భర్త గారు అంటే యజమానుడు ఆ తలకు కుడి చేతి చిటికన వేలుతో పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అప్పుడు భార్యే ముందు ఉంటుంది, భర్త వెనకాల వస్తూ ఉంటాడు. ఈ విధంగా భార్యకు చాలా ప్రాధాన్యం ఉంది. భార్యకు సువాసిని పూజ చేస్తారు. ఈ మొత్తం యావత్తు వ్రతంలో ఆ సువాసిని పూజ ఎంత గొప్పగా ఉంటుందంటే, చాలామంది మాకు ఉత్తరాలు కూడా రాశారు. మేము పత్రిక నడుపుతూ ఉంటాము, మ్యాగజైన్ శ్రీరామదూతం అనే పత్రిక, అందులో చాలామంది రాశారు కూడా పత్రికకి. ఎందుకంటే ఈ సువర్ణలక్ష్మి వ్రతం చాలా అద్భుతంగా ఉందండి, అందులో ముఖ్యంగా సువాసిని పూజ చూస్తే మాకు చాలా ముచ్చటగా ఉంది, చాలా సెంటిమెంటల్గా చాలా అద్భుతంగా ఉంది అది, ఆ పూజ కోసమైనా వ్రతం చేసుకోవాలి అనుకుని రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన స్త్రీ యొక్క స్త్రీ పురుషుల యొక్క దాంపత్యం పెరగ వృద్ధి పొందడానికి కానీ, భార్య యొక్క సౌభాగ్యం పెరగడానికి కానీ
ఇక భార్యాభర్తల ఆనుకూల్యం వగేరాలు రావడం కానీ ఇతర గృహ సంబంధమైన దోషాలు పోవడానికి కానీ ఈ వ్రతానికి మించింది మాత్రం లేదు తల్లి. మరో కాలర్తో మాట్లాడతాను గురుగారు. పిలవండి. హలో నమస్తే అండి. హలో చెప్పండి అమ్మా. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు వీణా కుమారి, చెన్నై నుంచి. మాట్లాడండి గురుగారితో మాట్లాడండి. హలో చెప్పండి తల్లి. నా పేరు వీణా కుమారి. శుభం చెప్పండి. చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. అబ్బాయి వివాహము ఆలస్యంగా అవుతుంది, చూసినట్టే చూసిన సంబంధాలన్నీ వెనక్కి అవుతున్నాయి. ఈ రోజు రమ్మంటారు, మరలా ఏమి చెప్పనంటున్నారు. నాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మీరు శీఘ్రమే శివలక్ష్మి వ్రతం చేసుకోండి. సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం వలన అన్ని దోషాలు తొలగిపోతాయి, మీ ఆర్థిక స్థితి బాగుపడుతుంది. పిల్లవాడి వివాహ విషయంలో ఉన్నటువంటి దోషం, గ్రహ సంబంధమైన దోషం వల్లనే జాతకంలో కొన్ని అడ్డాలు వచ్చి వివాహం విషయంలో ఆలస్యాలు అవుతున్నాయి. అవి తొలగటానికి ఈ సువర్ణదత్త లక్ష్మి వ్రతం దాంపత్య వ్రతం చేసుకోండి. మీకు మెడ్రాసులో కూడా మా వాళ్ళు కొంతమంది శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్లను కనుక కాంటాక్ట్ చేస్తే ఎవరిని మీరు కాంటాక్ట్ చేయాలో మేము మళ్ళీ మీకు చెప్తాం. అది ఆ రకంగా మీరు వారిని కలుసుకోవచ్చు. ఈ వ్రతం అయిన తర్వాత మీరు స్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారు అప్పుడప్పుడు మెడ్రాస్ కూడా వస్తుంటారు భక్తుల యొక్క కోరిక మేరకు. వారు ఎప్పుడు వచ్చేది కూడా మేము మమ్మల్ని సంప్రదిస్తే మేము చెప్పగలుగుతాము. ఆ రకంగా మీరు మెడ్రాస్లోనే కలుసుకోవచ్చు, చెన్నైలోనే వారు దర్శనం చేసుకోవచ్చు. గురుగారు ఇంతవరకు వచ్చి సువర్ణలక్ష్మీదేవి వ్రతం గురించి చాలా చక్కగా తెలియజేశారు. కాలర్స్ అందరి సందేహాలను చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. శుభం తల్లి. శ్రీరామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇది ఇవాళ జ్ఞానవేదిక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.